అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఎటు పోయినాయి అన్నాడు. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా, అవ్వాతాతలకే పోయినాయి. అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజారెడ్డి డబ్బులా, వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి డబ్బులా, నీ డబ్బులా? నువ్వు డబ్బులు ఇచ్చినావు, డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు, ఆటోకి ఇచ్చినావు, ఆటోతో పాటు రిపేర్ ఉండే రోడ్లు ఇచ్చినావు, పిల్లగాళ్ళకి స్కూల్కి సున్నాలు వేసినావు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే అన్నావు, శ్రీరెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా క్యాబుల్లో పూర్తి తినేటట్టు నువ్వే పెడతావు. చదువు అంటావు, బూతులు తిట్టించి వాళ్ళకి నెల చేస్తావు. ఆటో 10,000 అంటావు, ఆటో బొక్క బోర్లో పడే రోడ్లు వేసావు. 10,000 నువ్వు ఇస్తున్నావు, లక్ష రూపాయలు ఒకటి అవుతుంది. అవ్వకేమో డబ్బులు ఇస్తున్నావు, మనవాడికేమో గంజా ఇస్తున్నావు. ఇవన్నీ చెప్పు. నేను వైఎస్ఆర్సిపి నాయకులు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు. నేను గంజాయి అమ్మలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేసి చెప్తున్నారు, మీరు సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఎందుకు చెప్పట్లేదు? మీరు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ గారిని చంపేసి అందరూ చెప్తున్నారు, మేము చంపలేదని బలబుద్ధి చెప్పగలరా? ఇసుక దందాలు చేశారంటారు, మేము చేయలేదని మీరు చెప్పగలరా? అమరగౌడని ఒక పిల్లడు వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయి పిరోసి మీరు తగలబెట్టేశారు, మేము చంపలేదని మీరు చెప్పగలరా? ఆరోగ్యశ్రీని మందులు ఆపేసారు, మీరు చెప్పగలరా? అమ్మఒడి మందులు ఆపేశారు సిగ్గు లేకుండా, అది మీరు చెప్పగలరా? వాలంటీర్ వ్యవస్థను మీకు అనుకూలంగా పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ చేత ఎట్టి చాకరి చూపించుకున్నారు, అది నిజం కాదా? ఈరోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అత్యధిక బడ్జెట్తో గెలిచారు. ఈరోజు మన లోకేష్ బాబు గెలిచాడు మంగళగిరిలో, అదే 21-21% మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈరోజు మీకు ప్రతిపక్ష ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగాడు, దాని తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? 11 సీట్లు గల్లంతయ్యే లోపల బెంగళూరు పోయినాడు. బెంగళూరులో శివకుమార్ గారికి ఏదో ఫోటో లీక్ అయింది, దానికి పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడకుండా ఆలోచించారు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్నిస్తుండే, రోజా ఒకరోజు ఒక మాట అయింది, ఆర్కే రోజా ఏమైందంటే, ఇట పెట్టి జగన్ సార్ చిట్కిన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరు అనింది. వెంట్రుకి ఏం కర్మ? వెంకటేశ్వర స్వామి మీ అన్న సీఎం పదవి పీకేశాడు, అన్నకే ప్రత్యక్ష హోదానే పీకేశాడు, అన్నని భయపెట్టి బెంగళూరుకి పంపించేశాడు. చెప్పకనే చెప్పకుండా నేను విన్నాను, నేను ఉన్నాను అని ఎలా చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా డైలాగులు ఆపి డైలామాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రశ్నించుకోండి. ముందు ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకరు కూడా అసెంబ్లీలో లేకుండా పోయినారు. ఈరోజు మా కర్మ అది. అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడినారో, దుర్వినియోగంతో మాట్లాడారో ఒక్కరు కూడా ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు 20 మందిని తీసుకెళ్లిన రోజా 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది. అది ఒక సామాన్యుడు, ఒక కమీడియన్, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చాపులు పూసి పెట్టుకున్న ఒక కిరాకార్పి అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్లోకి రాగలవా? 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేశారన్నది నిజం కాదా? అనిల్ కుమార్ యాదవ్కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించినాడు, ఇది నిజం కాదా? పేరు నాడి కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పెంచి డబ్బులు సంపాదించాడు, అది నిజం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, మిథున్ రెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో కూడా అభివృద్ధి 1% కూడా జరగలేదు, కానీ టెండర్లు వేసి బిల్లులకి సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు, ఇది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అతను ఎంతో కొంత చేస్తుంటే కదా కొనసాగించాలి, ఎంతో కొంత చేస్తుంటే కదా దాన్ని మిగతాది తీసుకెళ్ళాలి. 1% కూడా అభివృద్ధి లేకపోవడం వల్ల ఈరోజు 13 లక్షల కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఋషికొండని బోడుకొండ కొట్టి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. తాలేపల్లి ప్యాలెస్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. 1,000 కోట్ల రూపాయల అధికార దుర్వినియోగాన్ని ప్రైవేట్ సెక్యూరిటీ కోసం ఆధునీకరణమైనటువంటి మన చుట్టుపక్కల ఆయన సెక్యూరిటీకి ఉన్న మిషన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ కడదామని ట్రై చేశాడు. ఈరోజు ఏమైంది? ఏ ప్యాలెస్ లేకుండా సంకనాగిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు తిరుమలలో
వెంకటేశ్వర సాక్షిగా, వెంకన్న సాక్షిగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలైంది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, భక్తులు చెప్తున్నారు. కింద నుంచి మళ్ళీ టోకన్లు కడుతున్నారు. ఇంతకుముందు 1200 మీటర్ దగ్గర టోకన్ కడుతున్నారు. ప్రజలారు ఒకసారి చూడండి, మీరు ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇబ్బందులు పడి మీరు చాలా అగసాట్లు పడి పైకి రావడం మానేసుకోవాలని చెప్తున్నా. కింద నుంచి వచ్చే ఒక టోకన్ ఉంది, మంచి సెక్యూరిటీ ఉంది, మధ్యలో మంచిగా ఉన్నాయి, సాంబార్ అన్నం ఉంది, పైకి వస్తే ప్యూరీలు ఫ్యాన్లు ఉన్నాయి, అన్నదాన ప్రసాదం ఉంది, మంచిగా మధ్యకు ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది, కంపార్ట్మెంట్లోకి వెళ్తే మంచి టీవీలు పెడుతున్నారు, దేవుడు దర్శనం బాగుంది, వీఐపీ ప్రదేశాలు తగ్గించినారు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరిగి వచ్చాడు. ఇంతకుముందు లేడు, 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద లేడు, అడిగి వెళ్ళిపోయాడు. లేడు వెంకటేశ్వర స్వామి, లేడు 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఏదైనా పైకి వెళ్ళి సంతోషంగా దర్శనం చేసుకోండి. ఆ ప్రక్షాళన మొదలైంది. కానీ ఇంకొక మాట చెప్తున్నా, నా వయసుకి ఒకే ఒక మాట చెప్తున్నా, అతను వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా కొనసాగించాలంటే అతను అప్పుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొనసాగించాలంటే కొంత సమయం పడుతుంది. ఈ రోజు కూడా 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. అది చిన్న చిన్న విషయం కాదు, 8,000 కోట్లు మీరు ఆలోచించాలి.